ఫాదర్ కింద వాళ్ళు కళ్ళు తెరిచారు. మీరిలా నార్మల్గా ఉండటానికి కారణం మీ అబ్బాయి. మీకు ఇలా జరగడానికి కారణం కూడా మీ అబ్బాయి. అతని చుట్టూ చాలా దుష్ట శక్తులున్నాయి. అవన్నీ ఒకటిగా చేరి అతన్ని వాళ్ళ వైపుకి లాక్కుంటున్నాయి. ఇప్పుడు మీరు అంతం చేశారా ఫాదర్? నాశనం చేయడం కుదరదు, కానీ కట్టుదిట్టం చేయగలం. ఇప్పుడు నేను చేసింది అదే, కానీ ఎంతో కాలం కంట్రోల్ చేయలేం. అయితే వాణ్ణి ఎలా కాపాడాలి ఫాదర్? ముందు అతను నుండి మిమ్మల్ని మీరు కాపాడుకోండి. ఏంటి ఫాదర్ మీరు అనేది? ఆ దుష్ట ప్రభావం వల్ల అతని చుట్టూ ఉన్న వాళ్ళకి ప్రమాదమే. ఈ పరిస్థితుల్లో అతన్ని ఒంటరిగా ఉంచడమే మీకు మంచిది. వీలైనంత వరకు మీరెవరూ అతనితో ఉండకండి. అతను ఒంటరిగానే ఉండాలి. వాడి కూడా ఎవరు ఉండకూడదంటే ఎలా ఫాదర్? వేరే మార్గం లేదు. అతనితో ఉంటే మీ ప్రాణాలకే ప్రమాదం అవుతుంది. నా బిడ్డను కాపాడడానికి వేరే దారి లేదా? ఇప్పటికీ దేవుణ్ణి ప్రార్థించడమే ఒకే ఒక్క దారి. వీలైతే రేపు చర్చికి రండి. కర్ణాన్ని కూడా తీసుకురమ్మంటారా ఫాదర్? మీరు మాత్రం. ఏంట్రా ఇలా కూర్చున్నావు? నేను ఎక్కడికైనా వెళ్ళిపోతానమ్మా. ఎందుకురా? నా వల్ల మీకేమైనా అవుతుందని భయంగా ఉందమ్మా. ఏంట్రా ఈ మాటలు? ఈ సమయంలో నిన్ను ఒంటరిగా ఎలా వదిలేస్తావు? తెలుసుకోకుండా మాట్లాడకమ్మా. నా చుట్టూ ఏం జరుగుతుందో నీకు బాగా తెలుసు. మీకేమైనా అయితే నేను సత్యంగా తట్టుకోలేనమ్మా. ఇలా చూడు కన్నా, ఫాదర్ చెప్పిన మాట దేవి నీతో చెప్పింది. నువ్వు దాని గురించి బాధపడకు. ఇలా చూడు, మేమెవరూ నిన్ను వదిలిపెట్టి ఉండలేవురా. రే, ఎలాంటి సమస్య వచ్చినా దానికి పరిష్కారం ఉంటుందిరా. చూడు, రేపు ఫాదర్ రమ్మని చెప్పారు కదా. రే, నువ్వు నా ప్రాణంరా. ఇలా చూడు, అమ్మ నేనున్నాను, నువ్వు ధైర్యంగా ఉండు. అది కాదమ్మా. నువ్వింకేం చెప్పకు. ఇంకేం జరిగినా కానీ నిన్ను మేము విడిచిపెట్టి వెళ్ళాం. రా, వచ్చి పడుకో బాబు. అమ్మా, నన్ను కాస్త ఒంటరి గదులేయమ్మా. కన్నా, నువ్వు ఒంటరిగా పడుకోవద్దు, మాతో పాటు బెడ్రూమ్లోకి వచ్చి పడుకో. నేను హాల్లోనే పడుకుంటానమ్మా. మా, డోర్ని లాక్ చేసుకోండి అమ్మా. Thank you.